జగన్ పరిపాలన ఏదో అద్భుతంగా ఉంది. ఏ విధంగా సంక్షేమ పథకాల గురించి అన్ని అందరూ ఎలక్షన్లు అయిపోయినాయిగా వదిలేస్తారు అందరూ. కానీ ఈయన ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటా వెళ్తున్నాడు. ఇప్పుడు రాగానే ఆశా వర్కర్స్ అని అన్ని విధాలుగా అన్నీ చేసుకున్నాడు. వర్కర్స్ అన్ని జీతాలు మున్సిపాలిటీ కార్మికుల జీతాలని అవని అన్ని పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ ఒకటి చేసుకుంటా వస్తున్నారు. బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. జగన్ గారు చెప్పారు కదా, ఇప్పుడు 20 రోజులు టైం ఇచ్చాము మేము వాళ్ళకి ఇచ్చాము, అది మొత్తం అవి వచ్చిన తర్వాత 15వ తారీఖు నుంచి మేము వదులుతాం, డిసెంబర్31 కల్లా మొత్తం రైతుల ఖాతాలో అకౌంట్లో డబ్బులు వేసేస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడు దాకా ఎవరూ చేయలేదు కదా అంత త్వరగా. 20 రోజుల్లో ఇచ్చేస్తానంటున్నారు, కమిటీ ఇవ్వమన్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంత తొందరగా ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 6 నెలలు అన్నారు, ఇంతవరకు ఎవరు చేయలేదు కదా. ఇది 20 రోజుల్లోనే కంప్లీట్ చేయమన్నారు, చేశారు. చేసి 31 కల్లా ఇచ్చేస్తానన్నారు. అది కరెక్టా అంటే అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడారు కానీ పొద్దాకా పోడియం దగ్గరికి వెళ్ళిపోయి ఓ గొడవ చేస్తూ ఉంటుంటే వాళ్ళని ఎంత చూస్తారు, ఏమని చేస్తారు? ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి, సమస్య గురించి తెలపాలి, మాట్లాడాలి వరుసగా. మాట్లాడితే పోడియం దగ్గరికి వెళ్ళిపోయి నేహర దీక్ష చేస్తాం, పోడియం ఎక్కుతాం అది తప్పే కదండి. వాళ్ళు ఒకసారి చూస్తారు, 1 గంట చూస్తారు, 2 గంటలు చూస్తారు. మాట్లాడితే పోడియం దగ్గరికి వెళ్ళి ఎవరు కానీ ఎందుకనే ఊపికి పడతారు, సస్పెండ్ చేస్తారు. అది దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది కదా, దాని గురించి ఎంక్వైరీ చేశారు, అది జరుగుతూ ఉంది. అది మిత్రులు అందరి మీద ఎవరు జరగలేదు కదండి, పెరి నాని మీ గారు మీద జరిగింది. అది ఆ రోజు వాళ్ళ అమ్మగారిది కార్యక్రమం ఉంది, ఆ రోజు జనాల్లోకి వచ్చి అందరినీ పలకరించాలి కదా. జనాల్లోకి వాళ్ళ అమ్మ కార్యక్రమం చూసుకొని జనాల్లోకి వచ్చినప్పుడు అది జరిగింది. దాని గురించి ఎంక్వైరీ చేశారు, జరుగుతుంది. అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదండి, బాగానే అవుతుంది. వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ బట్టి చూస్తే అది కరెక్ట్. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ఎలా పడతారంటే ఏం చేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.